హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రాంప్రసాద్ ఈరోజు మనం ట్వంటీ ఫోర్ ముద్రలోని మనం మన బ్యాంక్ డీటెయిల్స్ని ఎలా అప్డేట్ చేయాలి ఓకే దాని గురించి ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది ఓకే దాంట్లో ఫస్ట్ మనకు ఈ లెఫ్ట్ కార్నర్లో మనకు నాలుగు గీతలు ఉన్నాయి కదా నాలుగు గీతల మీద క్లిక్ చేసినట్టు మనకు హోమో ప్రొఫైల్ అప్గ్రేడ్ వాలెట్ ట్రాన్స్ఫర్ క్లియర్ చేంజ్ ట్రాన్సాక్షన్ లెవెల్ రిపోర్టు మై డైరెక్ట్ క్యూఆర్ మా ఐడి బ్యాంక్ డీటెయిల్స్ ఓకే ఇందులో మనకు ఫస్ట్ మన ప్రొఫైల్ చూద్దాం ప్రొఫైల్లో వచ్చి మనకు మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఓకే మనం ఎంత అమౌంట్ మెంబర్షిప్ తీసుకున్నామో మన ఐడి మన రిఫరల్ ఐడి మనం ఈమెయిల్ ఐడి ఏమై పడతాయి ఓకే ఇందులో మనకు కిందికి వస్తే మనకు మై కేవైసీ ఉంది కదా కేవైసీ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు ఆధార్ నెంబర్ అడుగుతుంది ఇక్కడ మన ఆధార్ నెంబరు ఎంటర్ చేస్తాం ఓకే ఇవన్నీ అప్డేట్ చేసిన తర్వాత మన ఊరి పేరు ఇవన్నీ ఇచ్చేస్తాం మనం ఇక్కడ ఆల్రెడీ వచ్చి మనం అప్పుడే అప్డేట్ చేసి ఉంటాం కాబట్టి డీటెయిల్స్ వచ్చి ఉంటాయి మనం పాన్ కార్డు కూడా ఇచ్చి ఉంటాం కాబట్టి ఓకే ఇక్కడ మనం ప్రొసీడ్ అప్డేట్ మీదే క్లిక్ చేస్తాం కేవైసీ అప్డేట్ సక్సెస్ఫుల్ అని ఓకే అని వచ్చేస్తుంది ఓకే కే అప్డేట్ చేసేసినాం నెక్స్ట్ వచ్చి మనకు ఇక్కడ మనం బ్యాంక్ డీటెయిల్స్ ఉంది కదా ఈ బ్యాంక్ డీటెయిల్స్ మీదే క్లిక్ చేస్తాం క్లిక్ చేస్తే మనకు ఇలా సర్చ్ అని వస్తుంది ఇక్కడ మనం ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ కొడదాం ఇక్కడ కొట్టిన తర్వాత మనకి ఇక్కడ కైండ్లీ చెక్ ఇవ్వే బెనిఫిషరీ డీటెయిల్స్ బిఫోర్ యాడ్ బ్యాంక్ డీటెయిల్స్ ఓకే ఇక్కడ మనం బ్యాంక్ డీటెయిల్స్ వెరిఫై చేయటానికి మనకి ఏమేమి కావాలా బ్యాంక్ యొక్క ఐపిస్ కోడు ప్లస్ బెనిఫిషరీ నేము తర్వాత అకౌంట్ నెంబర్ కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ ఓకే ఇది చేసుకోవాలి మనం ఇక్కడ మనం బ్యాంక్ యొక్క డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత వెరిఫై మీదే క్లిక్ చేస్తాం మనం ఇక్కడ వెరిఫై చేయటం మనకు మొబైల్ యొక్క నెంబర్కి మనకు వెరిఫికేషన్ కోడ్ వస్తుంది అక్కడ టూ ఎయిట్ సిక్స్ సెవెన్ టూ ఎయిట్ సిక్స్ సెవెన్ సబ్మిట్ చేసింది ఓకే మన బ్యాంక్ యొక్క డీటెయిల్స్ సక్సెస్ఫుల్ అని వచ్చింది ఓకే ఫ్రెండ్స్ డీటెయిల్స్ వచ్చాయి చూసుకోవచ్చు మన డీటెయిల్స్ ఎలా యాడ్ చేసిందో చూసినాం